పేషెంట్స్ వివిధ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంగా వారి వైద్య ఖర్చుల నిమిత్తం బిల్లులు తీసుకొచ్చి ఇచ్చిన మా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో గత 6 సంవత్సరాల నుంచి మన ప్రియతమ నాయకులు కవిత గారు సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని గురించి చాలామంది కూడా ఒక 6,000 రూపాయల నుంచి మొదలు పెడితే 25 లక్షల రూపాయల వరకు కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఒక్కొక్క పేషెంట్కి ఇప్పించడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇవాళ ఏది ఏమైనా కానీ మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ సాధించిండో తెలంగాణ బిడ్డలకు ముఖ్యంగా బీదవాళ్ళకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒకప్పుడు ఈ డబ్బులన్నీ కూడా ఆంధ్రాకు తరలిపోయేవి. నేను కనుక్కున్న దాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన నిధి ఉంటుంది ముఖ్యమంత్రి సహాయ నిధికి. అప్పుడు కూడా బడ్జెట్ ఇదే స్థాయిలో ఉండేది ముఖ్యమంత్రి సహాయ నిధి, కానీ అంతా కూడా ఆంధ్ర పాలకులు తీసుకెళ్లేవారు. మన వాళ్ళు ముఖం తలబెట్టుకొని సొంత పనులు చేసుకుని వస్తారు తప్ప ఇలా సామాన్య ప్రజల కోసం ఆలోచన చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మా అందరికి కూడా చెప్పి ఇక్కడ నుంచి తెప్పించుకొని మేము ఇవ్వగానే ఇస్తున్నందుకు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.